ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ May 22, 2021, వారము శనివారం. తిథి దశమి. ఉదయం 9:16 వరకు. నక్షత్రము ఉత్తర. మధ్యాహ్నం 2:05 వరకు. వర్జము రాత్రి 9:50 నుండి 11:18 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:36 నుండి 6:27 వరకు. శుభ సమయం ఉదయం 7:50 నుండి 8:40 వరకు మరియు సాయంత్రం 6:00 నుండి 7:00 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. గృహ సమస్యల నుండి బయటపడతారు. స్నేహ ఒప్పందాలు బలపడతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. మేషరాశివారు తెల్లచిల్లెడువత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. వివాదాలకు విభేదాలకు దూరంగా ఉండండి. నీలాప నిందలకు తావు లేకుండా ఉండడానికి ఈ సూచన చేయడం జరిగింది. ఆర్థిక సంబంధ వ్యవహారాలలో లోటుపాట్లు తప్పకపోవచ్చు. వృషభరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు. అకారణంగా ఒక మిత్రుడితో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. మిథున రాశివారు నల్లవత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపుకు దారితీస్తుంది. కనిపించని కృతజ్ఞత కొరకు ఎదురుచూసి నిరాశపడతారు. దైవదర్శనం చేసుకుంటారు. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, శ్రీ శివకవచాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. సింహరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. మాట తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సంస్థలో మీ సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కన్యారాశివారు శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ సింధూరాన్ని ధరించడం శుభదాయకం. తులారాశి. మీ తెలివితేటలు నైపుణ్యం ప్రదర్శించడానికి ఒక చక్కని అవకాశం మీ ముందుకొస్తుంది. నేర్పుగా ఉపయోగించుకోండి. కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థికంగా లాభపడతారు. రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది.
శుభవార్త శ్రవణం చేస్తారు. నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శత్రుబాధ నివారణ కొరకు దుర్గాదేవిని ఆరాధించడం చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి. ఇతరులను మెప్పించి మీ పనులు సానుకూలపరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి మీరు ప్రతిస్పందిస్తారు. తలపెట్టిన కార్యం జయమవుతుంది. ధనుస్సు రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక లోపాల వలన మీకు అందవలసిన సమాచారం సకాలంలో మీకు చేరకపోవచ్చు. గోశాలలో గరికదానం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అజీర్తి బాధించే అవకాశం ఉంది. ఒకనొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. కుంభరాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురు చూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. మీనరాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేష మానస పూజ ఆచరించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.